పర్యాటక ప్రాంతాలు అనగానే ఎన్నో అంచనాలు ఎప్పుడెప్పుడు ఆస్వాదించాలనే ఆతృత అందరిలోనూ ఉంటుంది. విహార అనుభూతి మానసిక ప్రశాంతత కోసం కొందరు విదేశాలలోని ప్రాంతాలను సందర్శించేందుకు తహతహలాడుతుంటారు. మనకు చేరువల ఉండే ప్రకృతి అందాలను మాత్రం విస్మరిస్తుంటారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసిన దేశీయ పర్యాటక ప్రాంతాలపై దృష్టి సారించారు. అలాంటి ఓ ప్రదేశమే చారిత్రక నేపథ్యం ప్రకృతి సోయగాలతో మైమరిపిస్తున్న నాగార్జున సాగర్. అన్నదాతల నీటి అవసరాలు తీర్చే ఆధునిక దేవాలయం ఒకవైపు, ఆచార్య నాగార్జునుడు బౌద్ధ తత్వాన్ని నేర్పిన చారిత్రాత్మక ప్రదేశాలు మరోవైపు, ఇక్ష్వాకుల వైభవం శాతవాహనుల శిల్పకళకు నిదర్శనంగా నిలుస్తున్నాయి నాగార్జున సాగర్లోని ప్రదేశాలు. ఆనాటి వైభవాలు, ప్రకృతి రమణీయతకు నిలయమైన సాగర్ పర్యాటక విశేషాలను మనము చూద్దాం. నాగార్జున సాగర్ ఈ పేరు వినగానే వెంటనే అందరికీ గుర్తొచ్చేది కృష్ణానదిపై ఉన్న అతిపెద్ద ఆనకట్ట. కానీ ఈ డ్యాం వెనకాల దాగి ఉన్న చారిత్రక నేపథ్యం, సాహిత్య సంపద, పర్యాటక ప్రాంతాలు, ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఇక్కడికి వచ్చిన వారు మాత్రమే ఆస్వాదిస్తారు. హైదరాబాద్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో పరవళ్లు తొక్కే కృష్ణమ్మ ఒడిన పొందే అనుభూతి వర్ణనాతీతం. కొండ చారిత్రక గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు కృష్ణానది ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్షేత్రం బుద్ధవనం. ఇంతకీ ఈ క్షేత్రంలో ఉన్న విశేషాలేమిటో మనము చూద్దాం, రండి. బౌద్ధ మత ఆనవాళ్లకు నిలువెత్తు సాక్ష్యం ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతం సాగర్లో ఎన్నో విశిష్టతలతో రూపుదిద్దుకున్న అద్భుత ప్రదేశం బుద్ధవనం. గౌతమ బుద్ధుడి జననం నుంచి మహానిష్క్రమణం వరకు ఘటనలు కళ్లకు కట్టే రీతిలో ఇక్కడి శిల్పాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. సుమారు 274 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ క్షేత్రంలో ప్రతి శిల్పం విశేషమైనవే. ద్వారానికి ఇరువైపులా గజరాజుల విగ్రహాలు, అశోక చక్రం, బోధి వృక్షం దర్శనమిస్తుంటాయి. లోపలి భాగంలో మహాస్తూపం, జాతకవనం, బుద్ధ చరిత్రవనం, ధ్యానవనం, స్తూపవనం ఆకట్టుకుంటాయి. శ్రీలంక ప్రభుత్వం బహుకరించిన సుమారు 36 అడుగుల బుద్ధుడి ఏకశిలా విగ్రహం, ధర్మగంట ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సుమారు 42 మీటర్ల చుట్టుకొలతతో 21 మీటర్ల ఎత్తులో నిర్మించిన మహాస్తూపం దక్షిణాసియాలోనే ఎత్తైనదిగా నిలుస్తోంది. స్తూపవనంలో మొత్తం 13 రకాల్లో 5 స్తూపాలు భారత్ కు చెందినవి కాగా మిగిలినవి చైనా, పాకిస్తాన్, టిబెట్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకలో ఉండే బౌద్ధ స్తూపాల నమూనాలతో పాటు భారత్లోని అజంతా, మాణిక్యాల, సారనాథ్, కార్లే, కంచి నమూనాల స్తూపాలు ఈ వనంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బుద్ధవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. నాగార్జున సాగర్ డ్యాం నుంచి సాగే లాంచీ ప్రయాణంలో ముందుగా మనకు కనిపించేది కృష్ణమ్మ మధ్యలో ఉన్న పెద్ద ద్వీపం. బోటింగ్ పాయింట్ కు 10 కిలోమీటర్ల దూరంలో దాదాపు 407 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతం మధ్య కొత్త రాతి యుగాల్లో ఆదిమ మానవుల ఆవాసంగా ఉన్నట్లు ఆధారాలు వెలుగుచూశాయి. దీనినే చాకలిగట్టుగాను పిలుస్తుంటారు. చాకలిగట్టు ద్వీపం నుంచి లాంచీలో మరో 4 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వచ్చేదే నాగార్జున కొండ. సుమారు 1700 ఎకరాల విస్తీర్ణంలో ఈ ద్వీపం విస్తరించి ఉంది. 1950వ దశకంలో ఇక్కడ బయటపడిన పురావస్తు సంపదను, నది మధ్యలోని కొండను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో మహాస్తూపం, 9 అడుగుల బుద్ధుని విగ్రహం, శిలా ఫలకాలు, ఇష్యాకుల కాలం నాటి అవశేషాలు ఎన్నో కొండపైన ఉన్న ప్రదర్శనశాలలో భద్రపరిచారు. లోహపు పాత్రలు, రాగి పరిణెలు,
బుద్ధ ధాతు వంటివి ప్రదర్శనగా ఉంచారు. పునర్నిర్మించిన కట్టడాలు నాటి వైభవానికి సచీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాతనే మనకు కొంత ఈ ఇటువంటివి అభివృద్ధి చేయడం జరిగింది. నాగార్జున యూనివర్సిటీ పూర్వకాలం అంటే 1800 సంవత్సరాల కాలంలో కూడా మనకు జ్ఞానాన్ని అందించినటువంటి నాగార్జునుడు చాలా మేధావి. అతడు అప్పటిదే మూలం మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. అప్పటి అవశేషాలను అంటే ఆదిమానవుడు ఏ విధంగా ఉన్నాడు, అప్పుడు ఏ విధంగా డెవలప్ అయ్యిండు, ఆ ఆదిమానవుని కాలం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగిందనేది పిల్లలు వాళ్ళు ఆలోచింపజేయటానికి కొంత ఆస్కారం ఉంది. పిల్లలు చూడవలసినటువంటి ఈ ప్రదేశం. బోట్లో వస్తుంటే చాలా చల్లగా ఉంది, ఎంజాయ్ చేయొచ్చు అందరు ఫ్యామిలీతో వచ్చి. ఇక్కడ చాలా పురాతనమైనవి బాణాలు కత్తులు చాలా ఉన్నాయి, చాలా ఎంజాయ్ చేశాను. ఇక్కడ ఈ కొండపైన ఉన్న రాతి గొమ్మ దాని గురించి చూస్తుంటే బాగా ఎగ్జైటింగ్గా ఉంది. కొత్త కొత్త వస్తువులని కొత్త కొత్త వాటిని చూసాము. నాగార్జున సార్కి వచ్చిన తర్వాత ఇక్కడ బోటు ప్రయాణం ఉంది, మ్యూజియం 150 రూపాయలు అంటే మేము దీనికి ఎక్కువ అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 1 అవర్ బోటింగ్ పైన జర్నీ చాలా లాంగ్ అనిపించింది. బయట టూరిజం చూసుకుంటే ఇది 1 అవర్ ప్రయాణం, మొత్తం 3 అవర్స్ పడుతుంది. చాలా గొప్పగా అనిపించింది. బౌద్ధ విగ్రహాలలో చాలా చెక్కారు, అవి చాలా మనకి నాకు గొప్పగా అనిపించింది. కానీ చాలా ఎన్నో శిల్పాలు వాళ్ళు ఎంత కష్టపడ్డారో అర్థమైంది. సెల్ఫీలు చాలా మెమొరీ నిండిపోయింది. దిగగానే అక్కడ ఎంజాయ్ చేసిన మ్యూజియం కూడా చాలా బాగుంది, పురాతనమైనవి. అక్కడ అవన్నీ బొమ్మలు ఉన్నాయి, అవన్నీ చాలా బాగున్నాయి. కుండలు ఉన్నాయి, అప్పుడు అనిపించింది అవన్నీ పురాతనమైనవి చాలా బాగున్నాయి. అక్కడ మెట్లు దిగంగానే వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ ఫొటోస్ ఇట్లా చమ్కి అవన్నీ చాలా బాగున్నాయి. ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ చూడాలనిపించేటట్టుంది. ఇక్కడ కొద్దిగా ప్రచారం బాగా చేసేసి టూరిజం గురించి అన్ని డిస్టిక్లలో అన్ని స్టేట్లలో చెప్పేసి కొద్దిగా నామినల్ ఛార్జెస్ కొద్దిగా తగ్గించేసి చేసి ఇంకా పబ్లిక్ చాలా రావడానికి ఇష్టపడతారు, రావడానికి కూడా వీలవుతుంది. అద్భుత ప్రకృతి అందాలు, పరవళ్లు తొక్కే కృష్ణమ్మ గలగలలు, బౌద్ధ మత ఆనవాళ్లకు సజీవ సాక్ష్యాలైన నాగార్జున సాగర్ పర్యాటక ప్రదేశంలో మరో అద్భుత ప్రదేశం ఏలేశ్వరం గుట్ట. కాత్యాయని సమేత మల్లికార్జున స్వామి కొలువుదీరిన ఈ ప్రదేశం సాగర్ డ్యాం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చారిత్రక పూర్వయుగం నుంచి కాకతీయుల వరకు నాటి రాజ్యాల ఆనవాళ్లకు ఈ కొండ సజీవ సాక్ష్యం. నాగార్జున కొండకు సమీపాన ఉన్న ఏలేశ్వరం గుట్ట ప్రకృతి సౌందర్యంతో విరాజిల్లుతోంది. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ సమయంలో జరిగిన తవ్వకాల్లో ఎన్నో శాసనాలు దేవతా ప్రతిమలు ఇక్కడ వెలుగుచూశాయి. ఏటా ఏకాదశి శివరాత్రి వేళ ఇక్కడ జరిగే ఉత్సవాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా లాంచీలు నడుపుతుంటారు. చాకలి గట్టు కావచ్చు, మల్లేస్వామి గట్టు కావచ్చు, దానిలో డెవలప్మెంట్ చేయాలని ఇటీవల పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అన్ని పరిశీలన చేసినారు. త్వరతగిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే మన వైజాగ్లో ఏదైతే రోపే విధంగా ఉందో మన బుద్ధ భవన్ కూడా పూర్తయింది. బుద్ధ భవన్ వెనుక భాగం నుండి చాకలి గట్టుకు మల్లేస్వామి గట్టుకు రెండింటికి బోటు స్పీడ్ బోట్లు అది ఆధునిక పరిజ్ఞానంతో ఇంకా పబ్లిక్ వచ్చిపోవడానికి డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మన నాగార్జున సాగర్లో చాకలి గట్టు ఏలేశ్వరం గుడి, ఏలేశ్వరం గుడి అంటే పురాణ పాత వస్తువులు ఉన్నాయి, అక్కడ పాత దేవాలయాలు ఉన్నాయి. అందుకని నాగార్జున కొండనే చూసిపోతున్నారు ఇప్పుడు ప్రజలు. ఏలేశ్వరం గుడి కూడా అభివృద్ధి అవుతుంది. ఆ చాకలి గట్టు నుంచి ఏలేశ్వరం గుడికి కట్టేస్తే చాలా అభివృద్ధి అవుతుంది, పర్యటన కేంద్రం అవుతుంది. ఇక్కడ సినీ ఫీల్డ్ వాళ్ళు కూడా వచ్చి షూటింగ్లు తీసుకోవడానికి కూడా అది బాగుంటుంది. చరిత్ర ప్రసిద్ధిగాంచిన మానవ నిర్మిత మహాసాగరం ఒకవైపు, ఆచార్య నాగార్జునుడు ఆయుర్వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించి హీనయానం నుండి మహాయానానికి బౌద్ధాన్ని నడిపించినటువంటి ప్రాంతంలో ఇప్పుడు నూతనంగా బుద్ధవనం వెలసింది. ఇది ఒక త్రివేణి సంగమం. ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా విలసిల్లటానికి గొప్ప సంపద ఇక్కడ ఉన్నది. ఇని నదీ మధ్యలో 3 ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటి నాగార్జునకొండ ఉంది, అక్కడ మల్లయ్య గట్టు కూడా ఉంది, ఇక్కడ చాకలి గట్టు కూడా నదీ మధ్యలో ఉంది. ఇప్పటికే నాగార్జునకొండ ప్రపంచంలో 2వ ఐలాండ్ మ్యూజియం. దాంతోపాటు చాకలి గట్టు కూడా దానికి వైభవం తీసుకొచ్చినట్లయితే అక్కడ
వన్యప్రాణి సంరక్షణతో పాటు పర్యాటకులకు కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లయితే ఇది వైభవంగా విలసిల్లగలదు ఈ ప్రాంతం అంతా కూడాను. చూశారుగా కృష్ణమ్మ పరవళ్ళు, నిశబ్ద ప్రకృతి ఒడిలో సాగే లాంచీ ప్రయాణం ఇలా ఆద్యంతం అద్భుతమే. ఇలాంటి మధురానుభూతులు మీరు ఆస్వాదించాలంటే సాగర్ విహారానుభూతికి రావాల్సిందే. కెమెరామెన్ జనార్దన్తో కృష్ణ, ఈటీవీ న్యూస్, నాగార్జున సాగర్.